తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి NNEWS. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కేవలం వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్ కింద 2021-22లో 820 కోట్ల రూపాయలు, 2022-23లో 850 కోట్లు, అంటే సుమారు 1,670 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. ఇదే విధంగా 2026 వరకు 4,320 కోట్ల రూపాయలు కేవలం తెలంగాణ రాష్ట్రానికి కేవలం వాటర్ అండ్ శానిటేషన్ సబ్జెక్టుకి డైరెక్ట్గా గ్రామాలకు అందేటట్టు పంపించడం జరుగుతూ ఉంది. ఆ డబ్బులు కూడా డిజిటల్ సిగ్నేచర్కి ఏదైతే ఉందో అది గ్రామ సర్పంచ్ ఎవరైతే సర్పంచ్ ఉప సర్పంచ్ ఎవరైతే ఇద్దరు కలిసి వాడాలో అది వాళ్లకు అందుబాటులో లేకుండా ఈ టోటల్ అమౌంట్ని డైవర్ట్ చేసి గ్రామీణ ప్రాంతాలకి గ్రామ అభివృద్ధికి ఒక నయా పైసా లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొంతమంది సర్పంచులు ఇదేంటి మా డబ్బులు కాజేసి మాకేమీ చెప్పకుండా మాకు తెలియకుండా మీరు డబ్బులు కాజేశారు, ఇది తప్పు కదా, ఇది క్రైమ్ కదా అని క్రిమినల్ కేసెస్ పెట్టడానికి హుజూరాబాద్లో చేల్పూర్లో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. వాళ్ళు రెడీ అయ్యారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 379 థెఫ్ట్ డబ్బులు నిధులు థెఫ్ట్ చేశారు, 403 ఐపీసీ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్, 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 420 ఐపీసీ చీటింగ్, 465-468 ఐపీసీ ఫోర్జరీ, ఫైనల్గా సైబర్ క్రైమ్ కూడా ఇక్కడ జరిగిందని సర్పంచులు మాట్లాడుకుంటా ఉన్నారు. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి NNEWS.